అన్నీ దానాల కంటే అన్నదానం గొప్పదని ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. ప్రతి నెల అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం చేపట్టాలన్న ఉద్దేశంతో జయదేపూర్ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం మొదటిసారి జయదేపూర్ కూరగాయల మార్కెట్ ఆవరణలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ కృష్ణమూర్తి హాజరై వాసవి సేవా సమితి సభ్యులతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు ఎస్ఐ కృష్ణమూర్తిని శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి అమావాస్య రోజు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని వాసవి సేవా సమితి వైశ్య సంఘం సభ్యులు చేపట్టడం అభినందనీయమన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి సేవా సమితి వైశ్య సంఘం సభ్యులు బుద్ధా నాగరాజు, చిన్న సత్యం, హరినాథ్, శేఖర్, చంద్రశేఖర్, కొండల్, సత్యపాల్, రాము, శ్రీనివాసరావు, రాము, శ్రీనివాస్, వెంకటేశం, కిరణ్, రమేష్, శంకర్, భాస్కర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మీ రోజు ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి అమావాస్య కూడా ఈ వైశ్యులందరూ కలిసి వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అందరూ కూడా ప్రతి అమావాస్య అన్నదానం జరుగుతుంది కాబట్టి దానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించడం అనేది నేను చాలా ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను వాస్తవంగా. ఎందుకంటే చాలామంది ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా అంటే పబ్లిక్ సేవ చేసే ఒక వ్యక్తిని ఎంచుకోవడం అనేది ఒక మంచి అవకాశం నాకు కల్పించండి. వాళ్ళకు కూడా పేరు పేరు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇదే విధంగా కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా మధ్యలో వారానికి ఒకసారి పెడితే కూడా బాగుంటుందని చెప్పి చాలా మంది కూడా అందరు కూడా నేను అవకాశం కలిగిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరు కూడా వచ్చి సద్వినియోగం చేసుకుని ఈ అన్నదానంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జయదేపూర్ మండల ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా శుభ పరిణామం. పితృదేవతలకి మోక్షం కొరకి అమావాస్య రోజు అన్నదానం అనేది చాలా శ్రేష్టమైనది. హిందూ సమాజంలో అమావాస్య రోజు అన్నదానం చేయడం వల్ల అటు ఏడు తరాలకి ఇటు ఏడు తరాలకి మోక్షం జరుగుతుందని గరుడ పురాణంలో వివిధ గ్రంథాలలో ఉంది కాబట్టి అలాంటి అమావాస్య అన్నదానంలో పాల్గొనే భాగ్యం, మంచి కార్యక్రమాన్ని మా జయదేపూర్ మండల వైశ్య సంఘం సోదరులు ప్రారంభించడం చాలా చాలా సంతోషం. ఈ కార్యక్రమం గతంలో 2 సంవత్సరాల క్రితం గజ్వేల్లోనే నేనే ప్రారంభించడం జరిగింది. అక్కడ నడుస్తుండే అట్లనే ఒక 6 నెలల నుంచి మన అరుణా శేఖ్ గారు, మా సత్యమన్న రామన్న ఇక్కడ కలిసి ఇక్కడ స్టార్ట్ చేయాలని సంకల్పించి కరెక్ట్ గా ఉగాది రేపు శుభకృత నామ సంవత్సరం, శుభకృత నామ సంవత్సరానికి ఒక రోజు ముందు ఈ అన్నదానం ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైశ్య సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై.